चिरंजीवी रेंडव कुमार्ते श्रीजानु विवाहं चेसुकुन्न तर्वात कल्याण देवीकी मंची गुर्तिंपु लभिंचिंदी। इदिला उंडगा श्रीज गतंलो कल्याण देवुनु विवाहं चेसुकोकमुनिपे ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ వివాహం చేసుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్పై కేసు కూడా పెట్టించింది శ్రీజ. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామలు భర్త పెట్టే హింసను తట్టుకోలేక తండ్రి దగ్గరకు చేరుకుంది. మొదటి భర్తకు విడాకులిచ్చి తన కూతురితో ఒంటరిగా జీవిస్తున్న శ్రీజకు ఇటీవల చిరంజీవి దగ్గరుండి మరీ కళ్యాణ్ దేవతో వివాహం జరిపిన విషయం తెలిసిందే. అయితే వీరి బంధానికి గుర్తుగా ఇంకొక పాప పుట్టింది. అయితే ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ వార్తలు వైరల్ అవడం మొదలు పెట్టాయో అప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమా కెరీర్ కూడా పతనమైందనే చెప్పాలి. నిజానికి కళ్యాణ్ దేవ్ ఎవరో కూడా తెలియని సమయంలో శ్రీజాను వివాహం చేసుకోవడంతో మెగా అభిమానులే ఈయనకి ఉన్నత స్థానాన్ని కల్పించారు. కానీ మెగా డాటర్తో విభేదాలు వస్తున్నాయని తెలియడంతో కళ్యాణ్ దేవ్ను పట్టించుకోవడమే మానేశారు. ఇకపోతే శ్రీజ కళ్యాణ్ అని తన ఇన్స్టాగ్రామ్ పేరును పెట్టుకున్న శ్రీజ కొంతకాలానికి కళ్యాణ్ అనే పేరును తీసేసి శ్రీజ కొనిదేళ్ల అని మాత్రమే పెట్టుకోవడంతో నిజంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అన్న విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఎవరూ స్పందించలేదు. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు కుమార్తెలతో తండ్రి దగ్గరే ఉండగా కళ్యాణ్ దేవ్ మాత్రం తన తల్లి దగ్గర ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఒక సినిమా కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాదు తన విడాకుల రూమర్లపై కూడా స్పందించలేదు. అలాగని విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించలేదు. అయితే వీరు ఎవరి దారి వారిది అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటే కూతురు నవిష్క విషయంలో మాత్రం ఇద్దరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు వెళ్తున్నాడు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ చేసిన ఒక పోస్ట్ లో చేసిన కొటేషన్ వైరల్ అవుతుంది. ఓపిక్ గా ఉండు, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ దేవ్. మరి దీన్ని ఏ ఉద్దేశంతో చేశాడో ప్రస్తుతం సందేహంగా మారింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.